మనం ఈరోజు సంఖ్యలు యొక్క విస్తరణ రూపాన్ని గురించి తెలుసుకుందాం సంఖ్యలలోని ప్రతి ఒక్క అంకెకు ప్రత్యేకమైన స్థానం ఉంటుందని మీకు గుర్తుండే ఉంటుంది ముప్పై ఐదు సంఖ్యలోని మూడు ఐదు అంకెలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చెప్పగలరా ఈ సంఖ్యలో మూడు పదుల స్థానంలోనూ ఐదు ఒకట్ల స్థానంలోనూ ఉన్నాయి మనం ఈ సంఖ్యను పది ఇంటూ మూడు ప్లస్ ఒకటి ఇంటూ ఐదు అని రాయవచ్చు ఇదే విధంగా మీరు రెండు వందల యాభై తొమ్మిది సంఖ్యను రాయగలరా ప్రయత్నించండి మీరు ఖచ్చితంగా సరిగ్గానే రాసుంటారు దీన్ని మనం వంద ఇంటూ రెండు ప్లస్ పది ఇంటూ ఐదు ప్లస్ ఒకటి ఇంటూ తొమ్మిదిగా రాస్తాం ఇప్పుడు మనం ఏబి అనే సంఖ్యను తీసుకున్నాం అనుకోండి అందులో ఏబి అనే అంకెలు ఉన్నాయి ఇప్పుడు ఏబి అర్థం ఏ ఇంటూ బి అని కాదని గ్రహించండి దీన్ని మీరు పై విధంగా రాయగలరా ప్రయత్నించండి దీన్ని మనం పది ఇంటూ ఏ ప్లస్ ఒకటి ఇంటూ బీగా రాయొచ్చు మనం సంఖ్య యొక్క ఈ రూపాన్ని సంఖ్య యొక్క సాధారణ రూపం అనగా యూజువల్ ఫామ్ అని ఈ సంఖ్యని సంఖ్య యొక్క విస్తరణ రూపం అనగా జర్నలైజ్డ్ ఫామ్ అని చెప్తాం ఏబిసి సంఖ్యలో ఏ బి సి అనే అంకెలున్నాయి దీనిని విస్తరణ రూపంలో రాయాలంటే మనం ఎలా రాయగలం మనం ఎలా రాస్తామో ఆలోచించండి సరిగ్గా చెప్పారు ఇక్కడ ఏ వందల స్థానంలో అంకే బి పదుల స్థానంలో అంకే అలాగే సి ఒకట్ల స్థానంలో అంకే కాబట్టి ఏబీసీని విస్తరణ రూపంలో వంద ఇంటూ ఏ ప్లస్ పది ఇంటూ బి ప్లస్ ఒకటి ఇంటూ సీగా రాస్తాం ఇదే విధంగా మనం ఏదైనా సంఖ్య సిబిఏ యొక్క విస్తరణ రూపాన్ని వంద ఇంటూ సి ప్లస్ పది ఇంటూ బి ప్లస్ ఒకటి ఇంటూ ఏగా రాయొచ్చు ఇక్కడ ఉన్న బిందువులు సి ఎడమ వైపు కూడా అంకెలు ఉండవచ్చని సూచిస్తాయి ఇప్పుడు ఈ అంకెలను చూడండి ఈ అంకెలతో మీరు ఏదైనా ఒక సంఖ్యను రాయగలరా బాగా ఆలోచించండి మనం పీక్యూఆర్ అనే అంకెలతో అంకెలు రెండోసారి రాకుండా అంటే రిపీట్ కాకుండా మూడు అంకెల సంఖ్యలు పీక్యూఆర్ పీఆర్క్యూ క్యూపీఆర్ క్యూఆర్పీ ఆర్ క్యూ పి ఈ ప్రకారంగా రాయొచ్చు ఇచ్చిన అంకెలలో ఒకవేళ పి అంకె కంటే పెద్దది ఆర్ అంకె క్యూ కంటే పెద్దదైతే అప్పుడు అన్నిటికన్నా పెద్ద సంఖ్య ఏదవుతుంది పి అన్నిటికన్నా పెద్దది కాబట్టి పి వందల స్థానంలో ఉండాలి మిగిలిన క్యూ ఆర్లలో ఆర్ పెద్దది కాబట్టి పదుల స్థానంలో ఉండాలి మిగిలిన క్యూ ఒకట్ల స్థానంలో ఉండాలి ఈ విధంగా పిక్యూఆర్ అంకెలతో తయారయ్యే అన్నింటికన్నా పెద్ద సంఖ్య పీఆర్క్యూ అవుతుంది దీన్ని విస్తరణ రూపంలో ఎలా రాయగలరో చెప్పగలరా దీన్ని విస్తరణ రూపంలో వంద ఇంటూ పి ప్లస్ పది ఇంటూ ఆర్ ప్లస్ ఒకటి క్యూగా రాయొచ్చు ఒకవేళ మనం ఆర్ మరియు పీల స్థానాల్ని పరస్పరం మార్చితే వచ్చే సంఖ్య ఆర్పిక్యూ యొక్క విస్తరణ రూపం ఏమవుతుంది బాగా ఆలోచించండి మనం దీన్ని విస్తరణ రూపంలో వంద ఆర్ ప్లస్ పది ఇంటూ పి ప్లస్ ఒకటి ఈ రెండు సంఖ్యల యొక్క భేదం తెలుసుకోవడానికి మనం పెద్ద సంఖ్య పిఆర్క్యూ నుండి చిన్న సంఖ్య ఆర్పీక్యూని తీసివేద్దాం మనం పిఆర్క్యూ మైనస్ ఆర్పీక్యూని ఈ కింది విధంగా రాయొచ్చు దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు ఫలితంగా మనకు లభించేది తొంభై పి మైనస్ తొంభై ఆర్ అంటే తొంభై ఇంటూ మైనస్ ఆర్ ఈ విధంగా ఒక సంఖ్యలో వందల మరియు పదుల స్థానాలను పరస్పరం మార్చితే ఆ సంఖ్య విలువలో తొంభై పి మైనస్ ఆర్ తేడా ఏర్పడుతుంది దీనిని మనం ఒక సూత్రం రూపంలో ఉపయోగించవచ్చు ఉదాహరణకు రెండు వందల యాభై ఆరు సంఖ్యలో రెండు ఐదు అంకెలను పరస్పరం మార్చితే వచ్చే సంఖ్య ఐదు వందల ఇరవై ఆరుకి గల భేదం తెలుసుకోవాలంటే దాన్ని మనం తొంభై ఐదు మైనస్ రెండు ద్వారా తెలుసుకోవచ్చు అది తొంభై ఇంటూ మూడు ఇజ్ ఈక్వల్ టు రెండు వందల డబ్బై అవుతుంది అదేవిధంగా వందల మరియు ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలను పరస్పరం మార్చితే ఆ సంఖ్యల మధ్య భేదం ఎంతుంటుందో తెలుసుకోగలరా స్వయంగా ప్రయత్నించండి ఇప్పుడు ఒక సంఖ్య యొక్క విస్తరణ రూపం ఈ విధంగా ఉందనుకుందాం ఇందులో డిఈఎఫ్ జీ అంకెలు ఉన్నాయి ఈ విస్తరణ రూపం నుండి మీరు సంఖ్య యొక్క సాధారణ రూపాన్ని కనుక్కోగలరా ప్రయత్నించండి రండి మేమే చెప్తాం ఇక్కడ జీ అంకెను వెయ్యితో గుణించినట్లు మనం చూడగలం కాబట్టి జీ ఖచ్చితంగా వేల స్థానంలో ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఎఫ్ వందతో గుణించబడుతుంది కాబట్టి ఎఫ్ ఖచ్చితంగా వందల స్థానంలో ఉండే అంకెవుతుంది అదేవిధంగా పది ఇంటూ ఈ నుండి ఈ పదుల స్థానంలో ఉందని తెలుస్తోంది అలాగే ఒకటి ఇంటూ డి నుండి డి ఒకట్ల స్థానంలో ఉందని తెలుస్తోంది ఈ విధంగా ఈ సంఖ్య జిఎఫ్ఈడి అవుతుంది విస్తరణ రూపంలో చూపబడిన ఈ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటో ఇప్పుడు మీరు కనుగొనండి వెయ్యి ఇంటూ జె ప్లస్ వంద ఇంటూ టి ప్లస్ పది ఇంటూకె ఈ రోజు మనం సంఖ్యల యొక్క విస్తరణ రూపాన్ని నేర్చుకున్నాం తర్వాతి వీడియోలో దీనికి సంబంధించిన ఉదాహరణలని చూద్దాం